చేసుకోవచ్చు. అలాగే పెళ్ళైనటువంటి భార్య భర్తకు లోబడి ప్రేమిస్తూ, పెళ్ళైనటువంటి భర్త భార్యను ప్రేమిస్తూ వరవస్త్రాలు తీరుస్తూ ఒక మంచి ప్రభు నవవస్త్రలే వారి వివాహ వ్యవస్థలో ఉండడానికి సహాయించు. అలాగే మా తండ్రి, ఇదిగో ప్రభు పెళ్లి కాని యవనస్తులు పెళ్లి కొరకు సిద్ధపడుతుండగా వారిని ఒక ఆలోచన సిద్ధపరచు. శ్రమ కలుగును, పెళ్లి అయిన తర్వాత శ్రమ కలుగు. అవి శారీరక సంబంధమైనవి, మానసిక సంబంధమైనవి, ఇలాగ ఆర్థిక సంబంధమైనవి ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలను తట్టుకోగలిగినటువంటి కృపా భాగ్యము వారికి దయచేయండి. యవనస్తులు ముందుగానే తమ మనసులను శరీరములను సిద్ధపరచుకోవడానికి సహాయించు. నువ్వు పెళ్లి అయ్యింది భార్యకు భద్రుడు అయి ఉండగోరితేవా విడుదల కోరవద్దు, లేక భర్తకు భద్రులాలే ఉండగోరితేవా విడుదల కోరవద్దు అని సెలవిచ్చండి. భార్య భర్తలు కలిసి ఉండాలి ఎంతవరకు అని నీ ఆజ్ఞనైనా. ఎవరైతే ఆజ్ఞను తీరుస్తున్నారో, ఎవరైతే ఆజ్ఞ చొప్పున జీవించట్లేదు వారిని గద్దించి వారి మనసులను స్థిరపరిచి సమాధానం ఇచ్చి, ఈ వాక్యం సెలవిస్తుంది కదా, నీ భర్తతోనూ నీ భార్యతో సమాధాన పడవలేను అని. మరి మా ప్రజలు అలా సమాధాన పడుతుంది, నా కుటుంబాలను చక్కగా కట్టుకుంటే సహాయించి నీ గొప్ప చెప్పిన వారిని ఆశీర్వదించి వారి మేలుతో దీవెనతో నింపమని మనం చేస్తున్నాం. ఈ వాక్యం మళ్ళా హెచ్చరిక చేస్తుంది, వ్యభిచార సాంగత్యము వద్దు, వ్యభిచార సంఘులు వద్దు, వ్యభిచారులను వ్యభిచార సంఘులను తీర్పు తీర్చువాడు దేవుడు అని సరిపిస్తున్నాడు. కనుక మా దేహంతో నిన్ను గర్వపరచడానికి సహాయించి మా దేహంతో పాపం చేయకుండా మేము పాపం నుండి దూరంగా పారిపోయే భాగ్యం మాకు తెలిసి ఇక్కడ చేరిన నీ ప్రజలందరూ పవిత్రంగా ఉండే కృప తెచ్చి దేవునితో సహవాసం చేయవలెను. ఏ స్థితిలో నిన్ను పిలువబడ్డావో అదే స్థితిలో నీవు దేవునితో సహవాసం చేయాలి. కనుక మా ప్రజలు నీతో సహవాసం చేయనట్లుగా సహాయం చేయండి. మనుషులు చూపెట్టే కపట ప్రేమలకు లొంగిపోక వారు వేరుగా ఉండే భాగ్యం నుంచి. అలాగే మా తండ్రి, మా గ్రామం ప్రజల ఎవరస్తులు కూడా తమ బ్రతుకులను సరైన దారిలో నడిపించుకోవడానికి సహాయించి వారి ఆలోచనలు చూపులు తలంపులు మాటలు అన్ని పవిత్రంగా ఉంచుకునే భాగ్యం నుంచి నీ కృప చెప్పుకున్న వారిని ఆశీర్వదించమని మనం చేస్తున్నాను. అలాగే మా తండ్రి, ఈ పాద సన్నిధిలో నీ ప్రజలు వారి యొక్క గుప్పుని విప్పి దాతృత్వంతో ఇచ్చిన కానుకలను బట్టి, ప్రైస్ను బట్టి, ప్రత్యేక కానుకలు దశమ భాగములు బట్టి, అలాగే ప్రభు ఫెన్షన్స్ బట్టి వారికి ఇచ్చిన ప్రభు ప్రతి ఆర్థిక అవసరతను బట్టి నేను తీసుకున్నాను. అయ్యో వారు ఇచ్చినటువంటి ధననిధిలో నుండి ఇచ్చిన కానుకలను దీవించి వారిని ఆశీర్వదించాను. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్నవస్త్రాలు సమృద్ధిగా దయచేసి వారి అక్కలను తీర్చి వారికి కావలసిన వస్తువులు ఇండ్లు భూములు ఇచ్చి వారిని ఆశీర్వదించాను. అయ్యా ఎవరైతే గర్భవర్ములు లేక ఉన్నారో, తెరవబడిన గర్భములు సంఘములు ఉన్నాయి అయ్యా గ్రామములో ఉన్నాను, వారిని కనికరించి అయ్యా వారి పట్ల కృప చూపించి వారికి గర్భఫలం ఇచ్చి దీవించి. ఉద్యోగం కొరకు మా ప్రజలు ఎంతో మంది కష్టపడుతున్నారు, కోచింగ్స్ తీసుకుంటున్నారు, పరీక్షలు రాస్తున్నారు, అయ్యా మంచి ఆశించిన ఉద్యోగాలు తెచ్చి 30వ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. మీ ప్రజలు సిద్ధపరచండి. మా గ్రామ ప్రజలందరూ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరూ పాస్ అయ్యారు, ఉద్యోగాలు పొందుకునే బాధ్యత తెచ్చి గురుకుల పాఠశాలలో ఎంట్రన్స్ కొరకు మీ ప్రజలు ప్రభు చిన్న పిల్లలు ఎంతో మంది పరీక్షలు రాస్తున్నారు. ఈరోజు చక్కగా పరీక్షలు రాసి మంచిగా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చడానికి సహాయించి. అలాగే మా ప్రభు జాబ్స్ లేనటువంటి వారికి అందరికీ జాబ్స్ తెచ్చి వివాహం కావాల్సిన అవసరం ప్రభు వారు భద్రముగా కాపాడుకోవచ్చు, పవిత్రంగా ఉంటుంది, మంచి ప్రభు తెలివి జ్ఞానంతో వారు వివాహం చేసుకోవడానికి మంచి భాగస్వాములను పొందుకోవడానికి సహాయించి. అలాగే మా తండ్రి, మా సంఘంలో ఇంకెంతమంది ప్రభు రోగులు బాధితులు ఉన్నారు, హాస్పిటల్స్ లో ఉన్నారు, అటు వారిని అందరినీ స్వస్థపరిచి వారి స్వస్థత శీఘ్రంగా లేచింది. ఇదిగో ప్రభు కరుణమ్మ గారిని, అలాగే తండ్రి ప్రభు సమాధానమ్మ గారిని, మరియమ్మ గారిని మీ పాదాలు చెంద పెడుతున్నాం. ప్రభు వారిని అందరినీ స్వస్థపరచు, సహోదరి సాపం కూడా పెట్టుకోవచ్చు. మా మందికి మీరందరూ సమాధానంగా సంతోషంగా తిరిగి వచ్చినందుకు సహాయించి రేపటి నుండి ఈ ప్రజలు మరలా పనులు చేసుకుంటున్నారు నాయన, వారు విస్తారమైన పనులు దయచేయండి, పని చేసుకుని సంపాదించుకోవడానికి కావాల్సిన శక్తిని బలము దయచేయండి, 6 దినాలు పని చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే దాని ఎండ తీవ్రత నుండి మా ప్రజలను కాపాడండి. ఇదిగో ప్రభువా నీ ప్రజలకు కావాల్సిన ఆనందం ఆరోగ్యము సదాకాలం దయచేయండి. అంతవరకు వారి అవసరాలు తీర్చి నీవు మైపు పొందమని, మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే మరలా మీ మందరి మరొక కుటుంబదారులను చేరి స్తుతించే భాగ్యం దయచేయండి. అప్పటి వరకు ఇదిగో ప్రభు మా సందేశులు పరిచయం, యవనస్తులు పరిచయం, శీలకుడిగా పరిచయం, ఆదివారం పునరుద్ధార పరిచయం, పరిచయం సహకరిస్తున్న వారిని కూడా మీరు దీవించండి. అలాగే సందేశులు టీచర్స్ కూడా దీవించండి.
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.